మరి అలా అమ్మని ఎక్కడ ఎట్టుకున్నారు బాబు చెప్తే తను కొడుకు దగ్గర ఎట్టుకోలేదా 18 ఏళ్ళు పింఛను తీశాడు మొన్న అందరూ వచ్చి కిందకు వచ్చి ఫోటోలు తీశారు చెల్ల తీశారు మా అమ్మ నీ కొంటి మహిళ రేషన్ కార్డు పెట్టి నీ పింఛను శాంక్షన్ చేస్తాము నీకు ఉన్నందుకు ఒక ఇల్లు ఇస్తాడు అనేసి అది కార్పెంటర్లు వచ్చారు కదా చెల్ల ఫోటో తీశారు ఏది కొంటి మహిళ రేషన్ కార్డు ఏది పింఛను ఏది అదే గౌరవం నా ఆడు కొడుకు నాకు చూడ్డానే కదా సీఎంఆర్లోనే 200 చెప్పలు తోముకుంటాను ఇప్పుడు 5 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటలకు వస్తాను 3 పూట్ల భోజనం పెట్టి నాకు 200 ఇస్తాయి అదే మాలాట ముసలాలు పని ముసలా తగులుతుంది జగన్ ఈసారి ఓటు చంద్రబాబుకి వేస్తాను నా సచిన బతిన పేరు ఉండిపోదు ముసలితో వీళ్ళకి చేసిందని అదే పని అక్కడికి వెళ్ళాను ఎక్కడికి అనుకున్నావు స్పందనలోకి వెళ్ళాను స్పందనలు ఏడు చేశారు అనుకున్నావు అదే పని చేశాను మా అమ్మ వెళ్ళి రేషన్ కార్డు అవుతుంది నీకు వెగలేదు అని కొంటి మహిళ రేషన్ కార్డు పెట్టుకోను సీఎంఆర్లు ఎందుకు చెప్పలు తోముకుంటున్నానే కొడుకు చూడటానే కదా కొడుకులో నాకు సంబంధం లేదని నా ఆడి నా మొగుడు చచ్చిపోతే నా మొగుడు పింఛను నాకు ఇవ్వాలి నాదే పింఛను క్యాన్సల్ చేస్తాడు ఈ జగన్ అరే ధరలు ధరలు అన్ని రేట్లు పెంచేస్తే వస్తాడు ఈ వస్తాడు ఎమ్మెల్యే అవుతాడు కార్పెంటర్ అవుతాడు ధరలు ఇంకెక్కువ అయిపోలేదా ఇంకేట అయిపోయి పాలు ప్యాకెట్ వచ్చి 11 రూపాయలు పాలు ప్యాకెట్ వచ్చి 15 రూపాయలు రేటు మాకు ఇచ్చేసాడు బియ్యం రేట్లు మేము ఏ రోజు ఆ రోజు కొనుక్కుంటాం ఆ సీఎంఆర్ బోర్ వచ్చి 1/2 కేజీ కేజీ బియ్యం కొనుక్కోండి నా పేరు కాంతం విశాఖ లార్జింగ్ ఉందా లక్ష్మి గణేష్ ఆ కింద మధు కింద ఉన్నాను మధు కింద ఫోటోలు తీశాను ఈ కార్పెంటర్లు ముగ్గురు వచ్చి మా అమ్మ నీకు ఒంటి మహిళ రేషన్ కార్డు చేస్తాం కొడుకు నాకు సంబంధం లేదు నా మొగుడు సచిన్ కానీ 20 సంవత్సరాలు నేను ఆ గడ్డలోనే ఉన్నాను నా పేరుడు సచిపోయిన పింఛని నాలాటి ఉసిరా తగులుతా తగులుతా మాలాటి ముసిరాలు పింఛరా క్యాన్సల్ చేస్తాడు ఒంటి మహిళ రేషన్ కార్డు సచిపోక తింటాం నువ్వు తింటున్నా అందరి పదవులు అందరు డబ్బు ఓట్టుకొని చంద్రబాబుకే వేస్తాను చంద్రబాబు అది వస్తున్నా పింఛనే అవుతుంది చచ్చిన బతికిన నారాయణ కాలేజీ 16 సంవత్సరాలు చేశాను చంద్రబాబు నాకు నారాయణ సార్ చేయించాడు 1000 రూపాయలు పింఛనే